విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తా ఉంటే పట్టించుకోలేని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటన చేయడం హక్కు లేదని ట్రేడ్ యూనియన్ నాయకుడు నాగసుబ్బారెడ్డి హెచ్చరించారు. నరేంద్ర పర్యటన వ్యతిరేకిస్తూ విశాఖపట్నంలో విశాఖ ఉక్కు పోరాట సమితి నాయకులను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ కడప ట్రేడ్ యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా నిరసన బాట చేపట్టారు. ఈ సందర్భంగా ట్రేడ్ యూనియన్ నాయకుడు నాగసుబ్బారెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోడీ పర్యటనను ప్రజా సంఘాలు కార్మిక సంఘాల నాయకులు వ్యతిరేకిస్తూ ఉంటే పోలీసులు అరెస్ట్ చేయడం జగన్మోహన్ రెడ్డి సర్కారుకు కాలం చెల్లిన పరిస్థితి ఏర్పడిందన్నారు. జగన్మోహన్ రెడ్డి మోడీకి ఊడిగం చూసే పద్ధతుల్లో పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేయడం దారుణమన్నారు. వెంటనే కడప ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేసి విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడాల్సిన బాధ్యత సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉందన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడం ద్వారా 40,000 మంది కార్మికులు కడుపు కొట్టడం అన్యాయం అని చెప్పి, దుర్మార్గం అని చెప్పి నవరత్నాల కంపెనీలో ఒకటి భాగంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తలమానికంగా ఉన్నటువంటి విశాఖ ఉక్కును ప్రైవేటు కుమారులు చేస్తూ ఉంటే కార్మికులందరూ 600 రోజులు పైగా నిరాహార చేస్తూ ఉంటే పట్టించుకున్నటువంటి మోడీ ఈ రాష్ట్ర పర్యటన చేయడం పర్యటన చేసేదానికి హక్కు లేదని చెప్పేసి కార్మికులు ప్రజలు అందరూ కూడా ముక్త కంఠంతో ఈ రాష్ట్ర ప్రజలందరూ వ్యతిరేకిస్తుంటా ఉంటే, శాంతియుతంగా ప్రదర్శనలు చేస్తూ ఉంటే, శాంతియుతంగా ప్రదర్శన చేసేటువంటి కార్మికులందరినీ కూడా అరెస్ట్ చేయడం జగన్మోహన్ రెడ్డి సర్కారుకు ఈ రోజు కాలం చెల్లినటువంటి పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి మోడీకి ఊడిగం చేసేటువంటి పద్ధతిలో పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసి ఈరోజు చేస్తూ ఉన్నారు. అదే సందర్భంలో గతంలో చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి నాకు ఎంపీ సీట్లు ఇస్తే మోడీని మెడలో ఉంచుతానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి తన మెడలో ఉంచుకుని మోడీ దగ్గర సాగిల పడుతూ ఉన్నాడు. లక్షలాది మందిని రోగు చేసి బహిరంగ సభ పెట్టిస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 40